ఎందుకంటూ బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు మరి ముఖ్యంగా ఇంపార్టెంట్ అప్డేట్తో ఉంచుకొచ్చాం. నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒకే సంస్థ ఒకే పరీక్ష అనే నినాదంతో ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. సో ఆర్టికల్ సంబంధించి వివరాలు చూసినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాల ఖాళీలను ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రస్తుతం యూపీఎస్సీ ప్రతి ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించి ఐఏఎస్ ఐపీఎస్ తదితర కేంద్ర సర్వీసులు మరియు గ్రూప్ బి గ్రూప్ ఏ సంబంధించి చెందిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఆధ్వర్యంలో కొన్ని పోస్టుల భర్తీ జరుగుతుంది. ఇదే తరహాలో ప్రత్యేకంగా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఏర్పాటు చేయాలని భావించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మరియు గ్రూప్ బిలో నాన్ గెస్టెడ్ కొన్ని గెస్టెడ్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ సి పరిధిలోకి వచ్చే ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఇది అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ఉపయోగపడుతుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర ప్రసాద్ గారు తెలపడం జరిగింది. సో ఒకసారి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ అమల్లోకి వస్తే లాభాలు ఏంటివో చూద్దాం. నిరుద్యోగులు ప్రస్తుతం వేర్వేరు ఉద్యోగ పరీక్షలకు హాజరవ్వడం వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని, వారి శ్రమ డబ్బు ఖర్చు తగ్గుతుంది. మరియు కొన్ని ఉద్యోగాలకు మూడు విడతల్లో పరీక్షలు కూడా రాయాల్సి ఉంటుంది. ప్రతి ఉద్యోగానికి ఇలా సన్నద్ధమై పరీక్షలు రాయడం నిరుద్యోగులకు కష్టంతో కూడుకున్న పనిగా చెప్పుకోవచ్చు. మరియు ఉద్యోగులను ఎంపిక చేసే బోర్డులకు కూడా వ్యయ ప్రయాసాలు సమయం తగ్గుతాయి. మరియు ఈ సిఈటీలో పొందిన మార్కులను ఉద్యోగార్థికి తెలియజేశారు. ఈ మార్కులను ఉపయోగించుకొని మూడేళ్లలో ఉద్యోగం పొందవచ్చు. ఈ స్కోర్ను కూడా పెంచుకునేందుకు రెండు సార్లు అవకాశం కల్పించనున్నారు. మరియు ఈ మార్కులను రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకొని ఉద్యోగాల భర్తీ చేయవచ్చు. సో ఈ విధంగా సెట్ కనుక కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ కనుక అమల్లోకి వస్తే ఇటువంటి లాభాలు ఉండనున్నాయి. వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఏటా 1,25,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు అనేవి విడుదలవుతున్నాయి. అందుకు 2,50,00,000 మంది వేర్వేరు ఉద్యోగాలకు అర్హత పరీక్షలకు హాజరవుతున్నారు. సో మొత్తంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు చూసినట్లయితే 683,832 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రీసెంట్గా లోక్సభలో మంత్రి గారు తెలపడం జరిగింది. అందులో గ్రూప్ ఏలో 19,896, గ్రూప్ బి సంబంధించి 89,638, గ్రూప్ సిలో 574,298 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఈ సెట్ కామన్ ఎలిజిబుల్ టెస్ట్ అనే విధానం కనుక అమల్లోకి వస్తే ఈ ఉద్యోగాల భర్తీకి ఒక ఏజెన్సీని ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసి ఆ ఏజెన్సీ ద్వారా ఈ కామన్ ఎలిజిబుల్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఈ సెట్టుపై మీ అభిప్రాయాలను వీడియో కింద కామెంట్ చేయండి. ఇది నిరుద్యోగులకు ఉపయోగపడుతుందా, ఏ విధంగా ఉంటే బాగుంటుందనే సంబంధించి నిరుద్యోగులు మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. దాని ప్రకారం అసలు ఈ సెట్టుకు సంబంధించి ఏ విధంగా విధి విధానాలు ఖరారు చేయనున్నారు, ఫ్యూచర్లో ఏ విధంగా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందనే సంబంధించి పూర్తి సమాచారం నెక్స్ట్ వచ్చే వీడియోలో పోస్ట్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ అప్డేట్ సంబంధించి వివరాలు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.